हाय अंडी, वेलकम बैक टू माय चैनल। क्राफ्ट कोसम रेंडु हार्लिक्स बॉक्सल नी तर्वाता वाटर टिन कैप्स उंटाई कदंडी, वाटिनी नालुगुटिनी तीसुकुंटुन्नानु। अयिते लेट चेयकुंडा वीडियोलोकी वेल्लिपोदाम। ఈ హార్లిక్స్ బాక్సుల్ని ఏదో ఒక సైడ్ అయితే మనం ఓపెన్ చేసే ఉంటాం కదండి, వాటిని ఇలా టేప్తో క్లోజ్ చేసుకోవాలన్నమాట, ఇలా అటు ఇటు రెండు వైపులా క్లోజ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో బాక్స్ కూడా ఇలా టేప్ అతికించుకోండి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ బాక్సులకి సైడ్న ఇలా కట్టర్తో కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలండి. ఇలా ఒక సైడ్ మొత్తం కట్ చేసుకొని తీసేయాలి. ఇలా కట్టర్తో కానీ ఏదైనా ఒక బ్లేడ్తో కానీ కట్ చేసుకొని మిగతాది సిజర్తో కట్ చేసేసుకుంటే కట్ అయిపోతుందండి ఈజీగా. మీరు అదేవిధంగా రెండో బాక్సును కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా అతికించుకోండి. ఫెవికాల్తో కానీ గ్లూగన్తో కానీ ఏదైనా పర్లేదు. ఏదైనా కార్డ్బోర్డ్ తీసుకొని దానిపైన ఇలా వాటర్ టిన్ క్యాప్ ఉంచి ఇలా ఫోర్ సర్కిల్స్ అయితే గీసుకోండి. మీరు కార్డ్బోర్డ్ సర్కిల్ షేప్లో అవసరం లేదండి, ఏదైనా తీసుకోవచ్చు. కొంచెం పెద్దది తీసుకోండి, ఇలా ఫోర్ సర్కిల్ గీసుకొని కట్ చేసుకోండి. నా దగ్గర ఇది చిన్నదే ఉందండి, అందుకే ఇదే తీసుకుంటున్నాను. మీ దగ్గర పెద్దది ఉంటే పెద్దది తీసుకొని కట్ చేసుకోండి. ఇలా గ్లూ అప్లై చేసుకొని ఆ వాటర్ టిన్ క్యాప్స్ని ఈ కార్డ్బోర్డ్కి అతికించుకోండి. ఇలా నాలుగు క్యాప్స్ని నాలుగు కార్డ్బోర్డ్ ముక్కలకి అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత అది ఈజీగానే డ్రై అయిపోతుందండి, గ్లూగన్తో అతికించాం కదా. ఇప్పుడు దీనిపైన మనం ఎక్రిలిక్ కలర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ బ్లాక్ కలర్ వేస్తున్నానండి నాలుగు కప్పులకి కూడా. అయితే ఇవి డ్రై అవ్వడానికైతే కొంచెం టైం పడుతుందండి, వీటిని పక్కన ఉంచుకుందాం. ఈలోపు మనం అతికించుకున్న ఈ హార్లిక్స్ డబ్బాలకి మనం పేపర్ని అతికించేసుకుందాం. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ పేపర్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏదుంటే అది తీసుకోవచ్చు, లేదంటే మీరు ఈ డబ్బాలకి పెయింట్ కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా పేపర్ అతికించుకుంటే చాలా నీట్గా కనిపిస్తుంది. ఇలా మరొక పేపర్ని మిగతా సైడ్ కూడా అతికించుకొని ఇక్కడ హార్లిక్స్ డబ్బా అనేది కనిపించకుండా కవర్ చేసుకోవాలి. ఇప్పుడు పైన ఉన్న ఎడ్జెస్ని సిజర్తో కట్ చేసుకొని ఇలా ఫెవికాల్ అప్లై చేసుకొని లోపలికి మార్చుకోండి. మీ దగ్గర గ్లూగన్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఎడ్జెస్ని నీట్గా కనిపించడానికి ఇలా లోపలికి మార్చుకోండి. ఇంకా మిడిల్లో ఎడ్జ్ కూడా బాగా కనిపించడానికి ఇలా పేపర్ని అతికిస్తున్నాను నేను. అంతే అండి, ఇది పక్కన ఉంచండి. ఇప్పుడు మరొక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. దీన్ని కూడా ఇలా పేపర్తో ర్యాప్ చేసుకోండి. ఇప్పుడు ఈ కార్డ్బోర్డ్ బాక్స్కి గ్లూ అప్లై చేసుకొని ఈ డబ్బాకి అతికించుకోండి. మీకు ఈ షేప్ చూస్తే అర్థమై ఉంటుందండి, నేను ఒక ట్రక్ రెడీ చేయబోతున్నాను. ఇప్పుడు ఈ ట్రక్కి సైడ్న వీల్స్ వచ్చేటట్టుగా నేను ఈ వాటర్ టిన్ క్యాప్స్ని అతికిస్తున్నానండి. ఇలా నాలుగు వైపులా నాలుగు వచ్చేటట్టుగా ఈ వాటర్ టిన్ క్యాప్స్ని అతికించుకోండి టైర్స్లా కనిపించడానికి. ఈ వీల్స్ అతికించినప్పుడు నేను ఇలా స్కేల్తో బేస్ చూసుకొని అతికిస్తున్నానండి, ఎందుకంటే ఈ ట్రక్ ప్రాపర్గా మనకి బ్యాలెన్స్ అవ్వాలంటే ఈ టైర్స్ అనేవి ఒకే హైట్లో అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న తర్వాత ఇలా ఫోమ్ షీట్ తీసుకుంటున్నానండి, ఇది గ్లిట్టర్ షీట్ అండి. ఇది ఆ మిడిల్లో కట్ చేసుకొని అతికిస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే వైట్ పేపర్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా టైర్స్కి మిడిల్లో అతికించుకోండి. ఇప్పుడు ఒక బ్లూ కలర్ పేపర్ని తీసుకొని ఇలా డోర్లాగా అతికిస్తున్నాను. ఇంకా పక్కన చిన్న చిన్న విండోస్ వచ్చేటట్టుగా కూడా అతికిస్తున్నాను. మీకు నచ్చితే ఇలా చేయొచ్చు, లేదంటే మీరు మీకు నచ్చినట్టుగా కూడా మార్చుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ కలర్ పేపర్ని కట్ చేసుకొని ఇలా డోర్కి చుట్టూ బార్డర్లో వచ్చేటట్టుగా అతికించుకోవాలి. మీరు కావాలంటే స్కెచ్ పెన్తో డ్రా చేసుకోవచ్చు, లేదంటే పెయింట్ కూడా వేసుకోవచ్చు. మన ఇంట్లో పిల్లలు క్రయాన్స్, స్కెచ్ పెన్స్ ఇలాంటివన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదండి, ఇలాంటివి రెడీ చేసిస్తే వాళ్ళు నీట్గా ఇందులో సర్దుకొని మన ఇంటిని కూడా శుభ్రంగా ఉంచుతారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.